అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యాజ్ వెల్ యాజ్ వర్క్ బుక్ రెండు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది వర్క్ బుక్లో. టెక్స్ట్ బుక్ అనేది చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా వర్క్ బుక్ అనేది చాలా విషయాలు వర్క్ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 28లో వర్క్షీట్ 2.6 చూడబోతున్నాం. ఇందులో ఏం చేశారంటే, మొట్టమొదటిగా అన్ఫార్చునేట్లీ అనే ఒక పదాన్ని తీసుకొని దీని నుంచి ఎన్ని పదాలైతే సృష్టించగలుగుతారో అన్ని పదాలు సృష్టించమని ఇవ్వడం జరిగింది. అంటే అన్ఫార్చునేట్లీలో ఉన్న పదాలని తీసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఓ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఈ ఉంది. అండ్ జస్ట్ ఏంటంటే తెలుసుకొని, ఎఫ్ఓఆర్టీ, ఫోర్ట్ అంటే కోట, వన్ అంటే ఒకటి, ఎయిట్ అంటే తినెను అని, ఫర్ అంటే కొరకు, ఎఫ్ఓఆర్ ఇక్కడ ఉంది చూడండి, ఎఫ్ఓఆర్లోనే ఓఆర్ ఉంది, ఆర్, ఇక టీయుఎన్ ఈ ఉంది, అట్లా పదాలతో వీలైనన్ని పదాలు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎన్ని పదాలు తెలుసు అనే సంగతి అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వర్డ్ మ్యాప్ చూడమన్నారు. వర్డ్ మ్యాప్ కిచెన్కి సంబంధించిన వర్డ్ మ్యాప్ రాయమన్నారు. వర్డ్ మ్యాప్ అనేది ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం. మీకు ఒకవేళ ఆ వర్డ్ మ్యాప్ అనేది కనుక మీకు చూడకపోతే, వర్డ్ మ్యాప్ పీసీవీ ఇంగ్లీష్ అని కనుక టైప్ చేస్తే వర్డ్ మ్యాప్కి సంబంధించిన వీడియో వస్తుంది. అండ్ బోర్డు మీద గీసిన వర్డ్ మ్యాప్ అనేది మీకు కనబడుతుంది. దాని ద్వారా మీకు అర్థమవుతుంది అన్నమాట ఈజీగా వర్డ్ మ్యాప్ అనేది ఎలా గీస్తారు ఏంటి అని. చాలా సింపుల్. అనేది వర్డ్ మ్యాప్ అనేది ఏంటంటే, ఏదైనా ఒక పదం ఇచ్చి వర్డ్ మ్యాప్ అంటే దానికి రిలేటెడ్ వర్డ్స్ అనమాట. కిచెన్ ఉంది, కిచెన్లో మిక్సర్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, స్పూన్లు ఉంటాయి, బౌల్స్ ఉంటాయి, ప్లేట్స్ ఉంటాయి, పీలర్ అంటే తోలొలిచేదని, జనరల్గా బీరకాయ ఇలాంటి వాటికి తోలొలుస్తారు కదా, అవి కప్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ కిచెన్కి సంబంధించిన పద సంపద అంతా కూడా వర్డ్ మ్యాప్ ద్వారా రాబట్టొచ్చు అనమాట. ఓ చిన్న బొమ్మలాగా ఉంటుంది, కిచెన్ అని మధ్యలో ఉంటుంది, అండ్ ఇట్లా బొమ్మ అనేది గీయబడి ఉంటుంది అన్నమాట. దానికి సంబంధించి వర్డ్ మ్యాప్స్. ఆ తర్వాత మనకి ప్లూరల్ ఫామ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా మనం ఒకసారి రివైజ్ చేద్దాం. పేజ్ నెంబర్ 29లో వర్క్షీట్ 2.7లో ఈ ప్లూరల్కి సంబంధించి ఏమని చెప్పారంటే, సింగులర్ ఇచ్చి ప్లూరల్ రాయమన్నారు, ప్లూరల్ ఇచ్చి సింగులర్ రాయమన్నారు, ఆ తర్వాత ప్లూరల్ సింగులర్ రెండు కలిపించి అందులో సింగులర్ని గుర్తించమన్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. రెగ్యులర్ నౌన్స్కి అయితే ఎస్ పెడితే సరిపోతుంది. జనరల్గా ఏ నౌన్ అయినప్పటికీ కూడా ఎస్ పెడితే సరిపోతుంది. కాకపోతే నౌన్ చివర్లు కనుక ఎస్ కానీ, డబుల్ ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కానీ ఉంటే వాటికి మాత్రం ఈఎస్ అనేది తగిలించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బస్ అని ఉంది, ఈఎస్ అనేది తగిలించాం ఆ విధంగా అనమాట. ఈ విధంగా ఆ తర్వాత చివరిలో కానీ ఎఫ్, ఎఫ్ఈ అలాంటివి ఉంటే మాత్రం మనం విఈఎస్ అనేది తగిలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఓ ఉందనుకోండి, ఓ ఉన్న ఈఎస్ అనేది తగిలించాల్సి ఉంటుంది. కాన్సొనెంట్ వై అంటే కాన్సొనెంట్ ఉండి వై గనక ఉంటే ఈ విధంగా వై బదులు మనం ఏం చేస్తామంటే ఐఈఎస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. వై అనేది దాని ముందు కాన్సొనెంట్ ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న దాని ప్రకారం రెగ్యులర్ నౌన్సే, ఎందుకంటే వీటి చివర ఎస్ కానీ, ఈఎస్ కానీ లేదు, ఓ కానీ లేదు, కాబట్టి ఇవన్నీ జనరల్ నార్మల్ కండిషన్లోనే ఉన్నాయి. అంటే మనం చెప్పుకునే రెగ్యులర్ నౌన్ ఫార్మాట్లోనే ఉన్నాయి కాబట్టి జనరల్గా ఎస్ అనేది తగిలిస్తాం. వెజిటబుల్, వెజిటబుల్ స్టవ్స్, ఫ్రెండ్స్, కుక్స్, టేబుల్స్, పాట్స్, హోటల్స్, బోర్డ్స్, స్టేట్స్, స్కూల్స్, ఈ విధంగా ఏంటంటే ఎస్ తగిలించడం ద్వారా ఇవి ప్లూరల్ ఫామ్స్ అనేవి అయ్యాయి. ఇప్పుడు ఐడెంటిఫై సింగిల్ ఫామ్స్ అనేసి సింగులర్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా సింపుల్, ఏముంది, ఎస్ లేకపోతే అది సింగులర్ ఫామ్ కింద పరిగణించాల్సిందే. అయితే ఎస్ లేకుండా ఉన్నవి కూడా ఉంటాయి ప్లూరల్ ఫామ్స్. చిల్డ్రన్ ఉందనుకోండి, అది ప్లూరల్ ఫామ్, చైల్డ్కి చిల్డ్రన్ అనమాట. అది స్పెషల్ కండిషన్స్, అవన్నీ మనం సపరేట్గా ఎక్సెప్షన్స్ లాగా రాసుకుంటాం అనమాట. క్యాక్టస్ ఉంది, CACTUS, క్యాక్టస్, కానీ దానికి ప్లూరల్ ఫామ్ క్యాక్టీ, CACTI వస్తుంది. కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఇట్లా డిఫరెన్సెస్ అంటే విభిన్నమైన లాంగ్వేజెస్ నుంచి తీసుకున్న పదాలు కొన్ని వింతగా ఈ విధంగా ఉంటాయన్నమాట. జనరల్ జనరల్ అంటే ఒక ఓవరాల్ పిక్చర్ ఇస్తున్నాను మీకు. మామూలుగా అయితే ఎస్ లేకుండా ఉంటే అవే సింగులర్ కాబట్టి, ఇవన్నీ మనకి ఇచ్చింది రెగ్యులర్ నౌన్ ఫామ్సే కాబట్టి చూడండి, బుక్, హోటల్స్లో వేస్తుంది కాబట్టి ప్లూరల్స్, పెన్స్లో వేస్తుంది ప్లూరల్, యానిమల్స్లో వేస్తుంది ప్లూరల్, ఫ్లవర్స్లో వేస్తుంది కాబట్టి ప్లూరల్. మిగతాయి చూసుకుంటే మీకు ఏవైతే మీకు ఉన్నాయి చూడండి, బుక్ కానివ్వండి,
ట్రీ కానివ్వండి, వెజిటేబుల్ కానివ్వండి, బోల్డ్ లెటర్స్లో ఉన్న ఎగ్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఇవి మీరు గమనించినట్లయితే వీటిలో వేటిలో కూడా ఎస్ అనేది చివర లేదు కాబట్టి వీటిని సింగులర్గా మనం తీసుకుంటాం. అయితే అది ఒకటే ప్రామాణికం కాదు, మనం చెప్పుకున్నాం కదా రెగ్యులర్ నౌన్ ఫామ్స్. మిగతా వాటికి అంటే రెగ్యులర్ నౌన్ ఫామ్స్ ఎక్కువ ఉంటాయి, 90% అబో అయ్యే 95% కూడా రెగ్యులర్ నౌన్ ఫామ్సే. చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే ఇర్రెగ్యులర్ నౌన్ ఫామ్స్ ఉంటాయి. అంటే ఏ ఎట్లా ఓ వస్తేనో డబుల్ ఎస్ ఇవి ఉంటాయి, కాకపోతే చైల్డ్ చిల్డ్రన్ అని చెప్పుకున్నాం, క్యాక్టస్ క్యాక్టీ అని చెప్పుకున్నామే, ఇవి చాలా లిమిటెడ్ 1% ఉంటాయి అంతే. నెక్స్ట్ మనం చూసుకుంటే సింగులర్ ఫామ్ టు ద వర్డ్ గివెన్ బిలో, సింగులర్స్ రాయమన్నారు. ఏముంది ఎస్ ఉంటే ఎస్ తీసేసి రాస్తాం అయ్యే సింగులర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు చూడండి కలర్కి COLOR అనేది ఉంటుంది, COLOR. ఇదేంటంటే అమెరికన్ ఇంగ్లీష్ అనమాట. బ్రిటిష్ ఇంగ్లీష్ వచ్చేసి COLOUR అని ఉంటుంది, అలా కాకుండా అమెరికన్ ఇంగ్లీష్కి COLOR అని ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికన్స్ ఎవరో కాదు, మాతృదేశం వాళ్ళది బ్రిటనే, అయితే తర్వాత ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్ ఉందో వాళ్ళని కొంచెం మార్చుకున్నారనమాట. కొన్ని పదాలని డిఫరెంట్గా వాడుకుంటారు. మనం షెడ్యూల్ అంటాం, వాళ్ళు ఏమో స్కెడ్యూల్ అంటారు. కలర్ ఉందనుకోండి, యూలు ఏదైతే యూ ఉందో అనవసరమైన యూలన్నీ ఎగరగొట్టేశారు వాళ్ళు. అంటే వాళ్ళు COLOR అనే రాస్తారు. బ్రిటన్లోనేమో చెక్ సిహెచ్ఈ క్యూయూఈ అయితే చెక్ బుక్లో చెక్, వాళ్ళు ఏం చేశారు ఆ చెక్ అంటే మనం బ్యాంకులో ఇస్తాం చెక్ సిహెచ్ఈ సీకే చేసుకున్నారు ఎవరు అమెరికన్స్. అట్లా రకరకాలుగా డిఫరెన్స్, మనమేమో బిస్కెట్ అంటాం, వాళ్ళేమో కుకీ అంటారు అమెరికన్స్, అమెరికన్స్ కుకీస్ అంటారు. ఆ విధంగా కొన్ని తేడాలు అనేవి ఉంటూ ఉంటాయి.